వాళ్ళ బాస్ ని వల్లో వేసుకోవడం మొదలు పెట్టింది. అనుకున్నది సాధించుకుంది. ఎందుకు అరుస్తావు? అక్కన్న దాంట్లో తప్పే ఉంది. చాలా తప్పుందమ్మా. ఎలాంటి తప్పు లేదు, మళ్ళీ అలాగే ఆలోచిస్తుంది. నా కూతురు అట్టాటిది కాదు. నువ్వు దాన్ని కన్నావు కాని దాని బుద్ధిని కన్నావా? దాని తలరాతని కన్నావా? పాప మాటలు మాట్లాడినారంటే అన్నాయమైపోతారు. పెద్ద తెగారు చెప్పిందే నిజమనిపిస్తుంది. షరప్ మాల్ని, యూ షరప్ అరవింద్. ఏంటా నీ దబాయింపు? నీ వైపు తప్పులు పెట్టుకుని ఎంతమందిని దబాయిస్తావురా? ముందు వెళ్ళి బయటకంటే. ఇంకోసారి ఇలాంటి వంకలతో మన ఇంటికి వస్తే మర్యాదగా ఉండదని చెప్పు. మా పిల్లకు న్యాయం జరిగే వరకు రాకుండా ఉంటావా? ఏంటి ఏడు చేస్తారు వస్తే? చూడమ్మా, మేం పరిస్థితులకు భయపడుతున్నామే గాని నీ అరుపులకు భయపడడం లేదు. ఏదైనా అడుగు ముందుకు వేయాల్సిన సమయం వచ్చినప్పుడు చేయాల్సింది చేస్తాం, చేతులు ముడుచుకుని మాత్రం కూర్చోం. అయినా మీరు గాయం ఒకచోటైతే మందు మరో చోట రాస్తున్నట్టు ఎవరో ఏదో రాస్తే అరవింద్ దగ్గరకు వచ్చి అడుగుతారేంటి? ఎందుకు ఇలాంటి రాతలు రాయాల్సి వచ్చిందని మళ్ళీ అడగండి. తప్పు మళ్ళీ వైపు ఉంచుకొని మా ఇంటి మీదకి వచ్చి పెడతారేంటి? ఆ గౌతమ్ దగ్గరకు వెళ్ళి అడగండి. చూడు అరవింద్ బాబు, వీళ్ళందరి మాటలు నాకు అనవసరం. మళ్ళీ నిట్టటి పరిస్థితి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. ఈ బాధ్యత మొగుడుగా నీకే ఉన్నది. మళ్ళీకి ఏటైనా అయినాదంటే నాన్న అప్పుడొచ్చి చూసుకుంటాను. నువ్వు రాయ మీరా. బాబు గారు, నా మళ్ళీకి న్యాయం చేయండి. మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ వాళ్ళ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. నువ్వు అన్నట్టు మళ్ళీ ఆ గౌతమ్ని కోరుకుంటే కనుక మన సమస్య ఆ రకంగానైనా తీరిపోతుంది. ఇంతకాలానికి నువ్వు నాకు ఎదురు పడతావని నేను అస్సలు అనుకోలేదు వసుంధరా. అప్పటికీ ఇప్పటికీ నీలో ఎలాంటి మార్పు నాకు కనిపించలేదు. మామ్, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను. మామ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నీలిమా. సరే మామ్, నేను ఫ్రెండ్ని కలిసి వస్తాను. సరే. బాగున్నావా మల్లి? మామ్ పలకరిస్తుంటే మాట్లాడకుండా అలా ఉన్నావేంటి? మామ్ పలకరిస్తుంటే మాట్లాడకుండా అలా ఉన్నావేంటి? నేను గౌతమ్ గారితో మాట్లాడాలని వచ్చాను. గౌతమ్ సార్, గౌతమ్ సార్! అన్నయ్యకి నీకు మధ్య మళ్ళీ ఏదైనా జరిగిందా? నేను ఊహించనిది జరిగింది. ఏం జరిగింది? గౌతమ్ సార్ని రానివ్వండి, అప్పుడు చెప్తాను. ఎప్పుడు నవ్వుతూ కనిపించే మళ్ళీ
ఈరోజు సీరియస్గా కనపడుతోంది. ఏం జరిగింది గౌతమ్? మళ్ళీని మళ్ళీ ఏమైనా అన్నావా? నేనే అనలేదు, ఇప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటున్నా. ఏమైంది మళ్ళీ? ఒక పెద్ద స్థాయిలో ఉండే మీ గౌరవం, మీ దగ్గర ఓ చిన్న స్థానంలో పనిచేసే నా పరువు బజార్ను పడ్డాయి సార్. What do you mean?